శ్రీకాకుళం అసెంబ్లీలో ఆ అతి సామాన్యుడైన అభ్యర్థి వైసీపీ సీనియర్ మోస్ట్ లీడర్ మంత్రి ధర్మాన ప్రసాద్ ను ఓడించబోతున్నాడా? సీనియారిటీ ముఖ్యం కాదు, సిన్సియారిటీ ముఖ్యం అంటున్నారా సిక్కోల ఓటర్లు? వైసీపీ సీనియర్ కు రెస్ట్ ఇచ్చి కూటమి యంగ్ లీడర్ ను ఎన్నుకోబోతున్నారా? శ్రీకాకుళం అసెంబ్లీ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకు కారణం అక్కడ టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ చేస్తున్న విజయ గర్జని. శ్రీకాకుళం అసెంబ్లీ బరిలో ధర్మాన వర్సెస్ గుండు శంకర్ మధ్య హోరాహోరీ ఫైట్ నడిచిన చివరకు సీనియర్ నేతపై యంగ్ లీడర్ పైచేయి సాధించడం విశేషం. ఇవే తన చివరి ఎన్నికలంటున్న మంత్రి ధర్మాన ప్రసాదరావుకు పరాజయం తప్పేలా లేదు. టీడీపీ నుంచి పలువురు సీనియర్లు శ్రీకాకుళం సీటు కోసం ప్రయత్నాలు చేసినా కూటమి అభ్యర్థిగా యువనేత గుండు శంకర్కే అవకాశం ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు. చిన్ని స్థాయి లీడర్ అయినప్పటికీ పాలిటిక్స్ పట్ల అతనికున్న అమితమైన ఆసక్తి, నియోజకవర్గంలో గ్రౌండ్ లెవెల్లో అతనుకున్న పట్టు, ప్రజలతో ఉన్న పరిచయాలు సంబంధాలు అన్నీ పరిగణనలోకి తీసుకుని టీడీపీ అధినేత చంద్రబాబు గొండు శంకర్ను పోటీలో నిలపాలని సంచలన నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక చంద్రబాబు అంచనా తప్పు కాదని నిరూపిస్తూ ఎన్నికల ప్రచారంలోనే విజయధుంది మోగిస్తున్నాడా అన్నట్లుగా చెలరేగి దూసుకెళ్తున్నాడు గొండు శంకర్. ప్రచారంలో గుండు గర్జనకు చప్పగా సాగుతున్న ధర్మాన ప్రచారానికి ఎక్కడా పొంతనే కనపడటం లేదు. ఇక ధర్మానకు మంచివాడు, సీనియర్ నాయకుడన్న పేరున్న వైసీపీ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే ఆయనకు ప్రప్రథమంగా ప్రతికూలంగా మారుతోంది. సొంత పార్టీ కేడర్లో సైతం ధర్మాన నాయకత్వంపై వ్యతిరేకత ఉంది. కేవలం మాటలు చెప్పే మంత్రిగానే ఇక్కడ ప్రజలు ఆయన్ను చూస్తున్నారు. మరోవైపు గెలిపే లక్ష్యంగా కూటమి అభ్యర్థి సాగించిన ప్రచారం అతడి గెలుపుకు ప్రధాన కారణమవుతోంది. గుండుకు కూటమి నాయకులు కార్యకర్తలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుండం కూడా కలిసొస్తోంది. ధర్మానకు పోటీగా సయ్యంటే సయ్యంటూ దూసుకొచ్చాడు గొండు శంకర్. సీనియారిటీ ముఖ్యం కాదు, సిన్సియారిటీ ముఖ్యమంటున్న గొండు శంకర్ మాటలకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. రాబోయే ఎన్నికల్లో శ్రీకాకుళంలో కూటమిదే గెలుపంటూ ఇప్పటికే అనేక సర్వేలు తేల్చాయి. ఇక మెజార్టీ మాత్రమే తేలాలంటున్నాయి కూటమి శ్రేణులు.